ప్రకృతి సుందర విహారం, మోయతుమ్మిద నది జలసింగారం, రేపు ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మి నరసింహస్వామి జాతర, వేలాదిగా తరలి రానున్న భక్త జనం, ఏర్పాట్లు పూర్తి చేసిన రెవెన్యూ అధికారులు, కిలోమీటర్ల మీద భక్తుల కాలినడక ప్రయాణం, చుట్టూ కొండలు, పచ్చని చెట్ల కొండల మధ్య తూర్పు నుండి పశ్చిమ ప్రవహించే నది జలపాతం, పక్షుల కిలకిల రాగాలతో మధ్య ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సింగరాయ జాతరకు భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. ప్రకృతి సౌందర్యాన్ని తనివి తీరా ఆస్వాదించి ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులు పొందనున్నారు. ప్రతి ఏటా మాఘమ పుష్య బహుళ అమావాస్య రోజున విహారయాత్రలు తలపించే జాతర రేపు గురువారం తూర్పు నుండి పడమరకు ప్రవహించే నదిలో స్నానాలు ఆచరిస్తే దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. ప్రతి ఏటా కుటుంబ సపరివారం సమేతంగా తరలివచ్చి రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. ఈ జాతరకు జిల్లా నుండే కాకుండా మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇతర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఒకరోజు ముందే చేరుకుంటారు.